అసలు లవ్ మీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు షూట్ అయింది, ఎప్పుడు షూటింగ్ మొత్తం అయిపోయి ఆడియో లాంచ్ వరకు వచ్చింది, అసలు ఏం అర్థం కాలేదు. ఈ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈ ఫాస్ట్ జర్నీలో నేను చాలా చూసిన, చాలా నేర్చుకున్నా. లవ్ మీకి సంబంధించిన టీం వాళ్ళందరూ ఒక ఫుల్ ఎనర్జీ, ఒక ఫుల్ ఫోకస్ పెట్టుకొని వర్క్ చేస్తుండే వాళ్ళు నాకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుండే. ఎంత అలసిపోయినా నేను వీళ్ళందరి సెట్లో ఉరుకులాట చూసి, వాళ్ళ ఎనర్జీ టువర్డ్స్ ప్రాజెక్ట్, ఎనర్జీ టువర్డ్స్ కెరియర్ చూసి నాకు ఇంకా మంచిగా పనిచేయాలి, ఇంకా మోటివేషన్తో పనిచేయాలన్న ఫీలింగ్ వస్తుండే. మా ఏడీస్ అందరికీ, ప్రొడక్షన్ వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇది ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత ఆడియో లాంచ్ చేస్తున్నారు కదా. సో ఇంత కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆడియో లాంచ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్, ఫుల్ ఎనర్జీ కొత్తని వెయిట్ చేస్తుండే మేము. నాకు ఇంకా గుర్తుంది, నేను మా మమ్మీ ఏదో ఆడియో లాంచ్ అయితే దాని పాసెస్ పట్టుకొని అక్కడ బయట క్రౌడ్లు ఎక్కడో నిల్చొని ఫుల్ వెయిట్ చేస్తుండే, సినిమా వాళ్ళు కనిపిస్తే సినిమా వాళ్ళని చూద్దాము, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఫోటో దిగుదాము అన్న స్పేస్లో మేము ఉంటుండే. ఇప్పుడు నా సెకండ్ సినిమా ఆడియో లాంచ్కి నేను స్టేజ్ పైన ఉన్నాను. లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది అసలు చాలా చాలా హ్యాపీగా ఉన్నా నేను ఫర్ ఆల్ ద రిజల్ట్ అండ్ ఆల్. ఇంకా సెకండ్ ఫిలింకి ఇంత పెద్ద టెక్నీషియన్స్, పెద్ద మనుషులతో నేను పనిచేసినండే, కిరవాణి సార్, పీసీ సార్, దిల్రాజు సార్, సిరీష్ సార్. నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళందరిది వేరే లోకం. వాళ్ళు మనం వాళ్ళని రీచ్ అవ్వలేమేమో, అక్కడ దాకా మనం పోలేమేమో అనుకుంటుండే. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు పీసీ సార్, టు కిరవాణి సార్ అండ్ రాజు సార్, సిరీష్ సార్. నా సెకండ్ మూవీకి ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను కిరవాణి సార్తో ఫస్ట్ కలిసినప్పుడు ఫుల్ భయపడకుండా పోయినా. సో అక్కడ పోయి కలిసినాము, కలిసిన తర్వాత కూర్చొని మాట్లాడినాం అన్నయ్యని. ఒక ప్రొఫెషనల్, ఒక లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ముందు ఒక అన్ప్రొఫెషనల్ సింగర్ పోయి, నేను సార్ నేను పాట పాడతాను, నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్, పాడాలని ఎప్పటి నుంచో ఉంది అని అన్నాను. హీ అగ్రీడ్. నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాడడం స్టార్ట్ చేస్తే నా గొంతుని ఎలగొట్టేస్తారేమో, తిట్టి పంపించేస్తారేమో అనుకున్నా. బట్ లేదు, అప్పుడే పాట పాడేసినాము. మనకి జనరల్గా ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే మనం ఫుల్ ఖుషి అయిపోతాం కదా. అట్లాంటిది మన ఆస్కార్ అవార్డ్ విన్నర్, నాకు ఆ రోజు నీ వాయిస్ బాగుంది పిల్ల, బాగా పాడుతున్నావు అని అంటే ఇంకా నేను చాలా చాలా హ్యాపీ అయిపోయినా. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మోటివేషన్. ఆ రోజు నాకు నిజంగా ధైర్యం లేకుండే మేము ముందు కూర్చునేది, బట్ మీరు నాకు ఆ మోటివేషన్ ఇచ్చి నన్ను పుష్ చేసి పాట పాడించినారు. అప్పుడెప్పుడో నేను చిన్నవన్నప్పుడు అయ్యప్ప పూజలు అవుతుంటాయి కదా, అందులో దేవుడు పాటలు పాడేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు నా సెకండ్ సినిమాకి, నా సినిమాకి మీతోని పాట పాడే ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. పీసీ సార్ థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా పీసీ సార్ ఒకరికి ఫ్రేమ్ పెడితే వాళ్ళు ఫుల్ అదృష్టం చేసుకున్నారని అంటారు, అట్లాంటిది పీసీ సార్ మా మొత్తం సినిమా చేసినారు. అంటే మా టీం మొత్తం చాలా చాలా అదృష్టం చేసుకున్నారు. సార్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో ఒక బ్యూటిఫుల్ అంబియన్స్ క్రియేట్ చేసినారు, ఒక బ్యూటిఫుల్ విజువల్స్ని మీరు చూడొచ్చు సినిమాలో. అండ్ సార్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాగా గారు, థ్యాంక్ యూ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఇద్దరి గురించి స్పెషల్గా మన తర్వాత మాట్లాడతా. హంసిత మ్యామ్, హర్షిత్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చి పాడిన ప్రతి ఒక్క సింగర్కి, ఇంకా మెయిన్ మా చంద్రబోస్ గారికి ఇంత మంచి లిరిక్స్, ఇంత డెప్త్ ఉన్న లిరిక్స్ రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
April 25th మా సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇప్పటిదాకా ఇట్లా ఎవరైనా లవ్ చేసినారా, ఇట్లా చెయ్యొచ్చా అనే థాట్ మాకు వచ్చినుండే. ఇట్లా ఇట్లా డిఫరెంట్ యూనిక్ లవ్ స్టోరీ మీరు అందరు థియేటర్స్ లో చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైష్ణవి. ఆశీష్ హీస్ సచ్ అ స్వీట్ పర్సన్. చూడడానికి అట్లా స్వీట్ గా అనిపిస్తాడు కానీ ఇట్లా ఫుల్ సర్కాజం చూపిస్తుంటాడు. ఇట్ వాజ్ రియల్లీ నైస్ వర్క్. నా పేరు లాస్ట్ లో మర్చిపోయిందని ఇంత మంచి చెప్తుంది, ఇంత మంచి అయితే నా గురించి ఎప్పుడు చెప్పరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వైష్ణవి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. నా దిల్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.